సినిమాలో హీరోయిన్ గా పనిచేస్తుందండి. ఇంతకు ముందు నేను ఎక్కడ చూసినట్టుంది? లేదు అది. ఎస్, ఆ రోజు రాత్రి రోడ్డు మీద అమ్మాయితో గొడవ పడుతున్న కారు కట్టం వచ్చారు కదా. అమ్మాయిలతో ఏంటండి వదిలే, ఎవరితో గొడవ పడతాడు. కానీ కానీ డాక్టర్, నేను హీరోయిన్ కోసం వెతుకుతుంటే ఆ అమ్మాయి మా బండి కింద పడి ఆత్మహత్య చేసుకోపోయింది. నేను కాపాడి మా ట్రూప్ లో నటించమంటే సరేనంది. అంతకు మించి నాకు అమ్మాయి గురించి ఏం తెలియదు. ఓరి దౌర్భాగ్యుడా, మా మామయ్య కూతురు అని చెప్పావు కదా, మా మరదలని కూడా అన్నాడు. అది ఇది ఒకటే కదరా. ఆ మడి, ముందు మీ గొడవ ఆపి ఒక విషయం క్లియర్ చేయండి. ఇంతకు ముందు అమ్మాయి ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవడం ట్రై చేసిందా? ట్రై చేయడం ఏంటండి, ఓసారి మంటల్లో దూకుతానంది, ఇంకోసారి నీళ్ళలో దూకుతానంది. అది ఎక్కడ దూకింది బాబు, నన్ను దోషేసింది. అట్నా బట్టి చూస్తే ఆ అమ్మాయికి సూసైడ్ టెండెన్సీ అనే మెంటల్ డిజార్డర్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. డాక్టర్, మరి దీని ట్రీట్మెంట్ లేదా? ఉంది, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తే నయమయ్యే అవకాశం ఉంది. డాక్టర్, షీఈస్ కాన్షియస్. ఓకే, తన స్పృహలోకి వచ్చింది. మిమ్మల్ని చూస్తే అన్ని సర్దుకుంటాయి. రండి. ఏమ్మా, ఎలా ఉంది? నేనేంటి ఇక్కడ ఉన్నాను, ఏమైంది నాకు? జస్ట్ చిన్న యాక్సిడెంట్ అంతే. కూల్ డౌన్, కూల్ డౌన్. యాక్సిడెంట్? వీళ్ళంత ఎవరు? నేనమ్మా, ఆనందం అంకుల్ని, ఆనందాన్ని డైరెక్టర్ని. డైరెక్టర్ దేనికి? పోనీ, నిన్ను తీసుకొచ్చిన వీడైనా గుర్తున్నాడా? మీరెవరో నాకు తెలీదు, ముందు మా ఆయన్ని పిలిపించండి. మీ ఆయనా? పెళ్ళైందా నీకు? అయింది. మా ఆయన పేరు మహేంద్ర వర్మ. కన్నీళ్ళు, కన్నీరు కాబట్టి బిస్లరీ వాటర్ వస్తా? తప్పిపోయిన నా భార్యను నాకు తిరిగి చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ డాక్టర్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వాళ్ళకి. మీరు ఎవరో నాకు తెలియదు, కానీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నేను అర్పిత 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ తర్వాత తన మానసిక పరిస్థితి బాగలేదని తెలిసింది. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. డాక్టర్ ఏమో తనకి సూసైడ్ టెండెన్సీ ఉందని చెప్పారు. అంచేత తన్ని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయిస్తుంటే ఒకరోజు నాకు డాక్టర్ ఫోన్ చేసి తను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిందని చెప్పారు. ఎన్నో చోట్ల వెతికాను, కానీ ఎక్కడా కనపడలేదు. ఈరోజు తనని కాపాడి నాకు అప్పచెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. 1 సెకండ్ ప్లీజ్ డాక్టర్. ఇదేమో తన మెడికల్ రిపోర్ట్, ఇది తన పోలీస్ కంప్లైంట్. ఓకే, మీ భార్య ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది, మీరు తీసుకెళ్ళచ్చు. కానీ ఎప్పుడప్పుడు చెకప్కి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, మోస్ట్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ మై విజిటింగ్ కార్డ్, ఇక్కడ ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టానని డాక్టర్ గారు చెప్పారు, దానివల్ల మీరు బాధపడుంటే నన్ను క్షమించండి. హలో. హలో అంకుల్, నేను అర్పితని, సీనుని పిలవండి. ఏంటి అర్పిత చెప్పు. వీడు నా భర్త కాదు. ఏంటి, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ముందు సీనుకి ఫోన్ ఇవ్వండి. ఇస్తాను, 1 సెకండ్. సీను, ఇక అర్పిత ఫోన్. హలో సీను, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, త్వరగా వచ్చి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో. అర్పిత, నేను చెప్పేది విను, నువ్వు ఉండాల్సింది మాతో కాదు నీ భర్తతో. 10 నిమిషాల్లో నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళావా, నేను ప్రాణాలతో ఉంటాను, లేదా నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. హలో అర్పిత, హలో ఏమైందా? త్వరగా రండి. అర్పిత,
చచ్చేవాళ్ళకి స్వదేశమని విదేశమని తేడా ఉండదయ్యా. అయినా మీ అంత ఇలా కూర్చొని సామూహికంగా బాధపడటం వల్ల పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? నా మాట విని మీ అందరూ కలిసి ఏ నది ఒడ్డుకో వెళ్లి దూకి చావండి. ఏంటండి రావు గారు, ఏంటి మీరు మాట్లాడేది? లేకపోతే ఏంటయ్యా? అరే వాడెవడి పెళ్ళకపోతే మీ అందరూ ఉమ్మడి పెళ్ళం పోయినట్టు కూర్చొని ఫీల్ అయిపోతున్నారే. అయినా మీరు బ్యాంక్ వచ్చింది ప్రోగ్రామ్ కా, లేకపోతే సంతాప సభలు చేయడానికి? మనతో పాటు కలిసి పనిచేసిన ఒక అమ్మాయి చచ్చిపోతే ఆ మాత్రం బాధపడవండి. బాధపడాల్సింది మీరు కాదయ్యా. మీలాంటి దిక్కు మాలిన ట్రూపుడు బతికొచ్చినందుకు నేను బాధపడాలి. సార్ రేపు ప్రోగ్రామ్ గురించి మీరే టెన్షన్ పడకండి, అంతా మేము చూసుకుంటాం. మారే అదేనయ్యా నా టెన్షన్, అంతా నువ్వు చూసుకుంటావని మొన్నదేనో దాన్ని పట్టుకొచ్చి నా ప్రాణం మీదకి తెచ్చావు. నిద్రపోతామని కళ్ళు మూసుకుంటే చాలు, కళ్ళలోకి వచ్చి భయపెడుతోంది. ఇదిగో ఇవాళ ప్రోగ్రామ్ కు ఊళ్ళో ఉన్న వివిఐపీలు అందరూ వస్తున్నారు. హీరోయిన్ ఉన్నా లేకపోయినా సరే ప్రోగ్రామ్ సక్సెస్ అయి తీరాలి. తేడా వచ్చిందో మీ ముగ్గురి బట్టలు ఉడదీయించి బెల్లి డాన్స్ చేయమి. సార్ హోల్డ్ యువర్ టంగ్, నోరుంది కదా పిచ్చి బాబుడు బాబుతో గెట్ లాఫ్. ఆహా బాబాయ్, ఇన్నాళ్ళకి ఆనందరావులో మాట్లాడావు, అది మెయింటైన్ చేయి. ప్రోగ్రామ్ గురించి మేము చూసుకుంటాం, మీరేం వరి అవ్వకండి. ఏంటోరా, వాడేదో బాగేశాడని ఆవేశంలో నేను బాగేశాను. రేపు ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో టెన్షన్ గా ఉందిరా. ఏం చేస్తున్నారు రా? ఇత్తడి ప్లేట్ లో మెత్తని పకోడేస్తున్నావు, తింటావా? అంత ఎటకారాలు ఎందుకులండి? లేకపోతే ఏంటి బాబా రెడీ అవుతుంటే? రెడీ అవుతున్నారు కరెక్టే సార్, అవతల చక్కమోహన్ గారు స్టేజ్ మీద విఐపీస్ అంతా దయచేయండి దయచేయండి అని తెగ పిలిచేస్తున్నాడు. ప్రోగ్రామ్ ఎలా జరుగుతూ ఏంటో అని నాకు దడా వణుకు వడా పునుకురా. అయితే ఒక పంచి. ఏంటి? గుడ్డను తీసుకొని బాగా నీళ్ళలో పిండి మొహం మీద చేసుకొని పడుకో. అంత ఎటకారం ఎందుకులండి? అవతల ప్రోగ్రామ్ పేరు చెప్తే మాకు రెడీయా? అరే మీకు దండం పెడతాను, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి రా, నేను బాత్రూమ్ కి వెళ్ళి వస్తా. ఈ ఫారిన్ కంట్రీస్ లో బాత్రూమ్స్ ఎక్కడ ఉంటాయో ఏంటో. ఆనందం గారు ఇలా రండి రండి. అయ్యా అర్పిత తెయ్యమైందిరా. అవునురా, నేను యూనివర్స్కి వెళ్దామని బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అర్పిత కనపడి ఆనంద్ గారు రండి ఆనంద్ గారు రండి అన్నదిరా. ఊరుకో బాబాయ్, అర్పిత దయ్యం అవడేంటి? నువ్వు బ్రహ్మపడి ఉంటావు. నేను బ్రహ్మపడ్డం ఏంటా? నా పొంద నా రెండు కళ్ళతో నేను చూశాను. మీరు ఎక్కడ బాబాయ్? ఎవరు లేరు ఇక్కడ? నిజంగా నాకు కనపడిందిరా అబద్ధం ఎందుకు చెప్తాను? గురుగారు నేనే, భయపడారా? ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని స్టేజ్ మీద అనౌన్స్ చేశారు.